కీలకమైన దక్షిణాఫ్రికా పర్యటనకు ముందు టీమిండియా వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ గాయం కారణంగా జట్టుకు దూరమయ్యాడు. ముంబైలో క్వారంటైన్ క్యాంప్లో ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో రోహిత్కు గాయమైంది. దీంతో దక్షిణాఫ్రికాతో జరగనున్న టెస్టు సిరీస్ మొత్తానికి రోహిత్ దూరమయ్యాడు. అయితే అతడి స్థానంలో కొత్తగా ఒక ఆటగాడిని ఎంపిక చేశారు బీసీసీఐ సెలెక్టర్లు. అతడే గుజరాత్కు చెందిన ప్రియాంక్ పాంచల్. ఇటీవల దక్షిణాఫ్రికాలో పర్యటించిన ఇండియా ఏ జట్టుకు నాయకత్వం వహించాడు ప్రియాంక్. 31 ఏళ్ల ప్రియాంక్ 2008లో దేశవాళీ క్రికెట్లోకి అరంగేట్రం చేసి చాలా కాలంగా దేశవాళీ క్రికెట్లో నిలకడగా రాణిస్తున్నాడు. గుజరాత్ రంజీ జట్టుకు కూడా నాయకత్వం వహిస్తున్నాడు. దేశవాళీ క్రికెట్లో అతనికి సుదీర్ఘ అనుభవం ఉంది. 100కు పైగా ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు ఆడిన ప్రియాంక్ పార్థివ్ పటేల్ నాయకత్వంలో గుజరాత్ జట్టు 2016-17 రంజీ ట్రోఫీలో టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. ఆ టోర్నమెంట్లో అతడు 17 ఇన్నింగ్స్లో 1310 పరుగులు చేశాడు. ఆ తర్వాత 2 రంజీ ట్రోఫీ సీజన్లలో కూడా ప్రియాంక్ గుజరాత్ తరపున అత్యధిక స్కోరు సాధించిన ఆటగాడిగా నిలిచాడు. 2017-18లో 542 పరుగులు, 2018-19లో 898 పరుగులు సాధించాడు. ఇటీవల దక్షిణాఫ్రికా పర్యటనలో నాయకుడిగా కూడా సెబాష్ అనిపించుకున్నాడు. ప్రియాంక తన ఫస్ట్ క్లాస్ కెరీర్లో 24 సెంచరీలు, 25 అర్ధ సెంచరీలు సాధించాడు. 314 నాటౌట్ అతని అత్యధిక వ్యక్తిగత స్కోరు కాగా, ఇటీవల దక్షిణాఫ్రికా ఏతో జరిగిన సిరీస్లో అతడు వరుసగా 96-24-0 పరుగులు సాధించాడు. టెస్టుల్లో నిలకడగా ఆడే అతడి బ్యాటింగ్ శైలి రోహిత్ శర్మ స్థానంలో జట్టుకు ఎంపికయ్యేలా చేసింది. మరి ఇన్నేళ్ల తర్వాత జాతీయ జట్టులో చోటు దక్కించుకున్న ప్రియాంకు తుది జట్టులో చోటు దక్కుతుందో లేదో చూడాలి.